ఈరోజు ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా నా తరఫున తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించినటువంటి ఏపీయుఎస్ ఉపాధ్యాయ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు, ఆర్ఎస్ఎస్ ప్రాంత బౌద్ధిక ప్రముఖైనటువంటి పొట్ట శేషు గారు, వక్తలుగా విచ్చేసినటువంటి పెద్దలు జేపి సింగాల్ గారు, ఉపేంద్ర రెడ్డి గారు, ఇతర ఏపీయుఎస్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంలో పనిచేసేటువంటి ఇతర పెద్దలు, ఆఫీస్ బేరర్స్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఇంతకుముందు ఇంట్రొడక్షన్లోనే మరి శ్రవణ్ కుమార్ గారు, అంతకుముందు రవిప్రసాద్ గారు, రాజశేఖరరావు గారు చెప్పినట్టుగా కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఆవిష్కరించబడిందో ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా, ఈ నూతన విద్యా విధానం అన్నది గతంలో 1968లో మొదటిసారిగా, తర్వాత 1986లో, మరి పాలసీ అయితే 86 అంటే దాదాపుగా ఇప్పటికి 34 సంవత్సరాల క్రితం ఎడ్యుకేషన్ పాలసీ రావటం జరిగింది. మార్పులు ప్రపంచంలో అనేక మార్పులు జరిగాయి ఈ దశాబ్దాల్లో, అయినప్పటికీ కూడా మరి మన ఎడ్యుకేషన్ వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో మరి చేయదగినటువంటి, చేయవలసినటువంటి మార్పులు చేయలేకపోయాయి ప్రభుత్వాలు. సో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అద్భుత నిర్ణయానికి, విధానానికి దేశవ్యాప్తంగా ప్రజల సమర్థన లభించింది. సాధారణంగా మరి విద్యా విధానాన్ని ఏ ప్రభుత్వం ప్రకటించినా దానిపై జనరల్గా అనేక విమర్శలు వెల్లువెత్తుతాయి, విశ్లేషణలు విస్తృతంగా వెల్లువెత్తుతాయి. కానీ ప్రత్యేకత ఏమిటంటే ఈసారి విద్యా విధానాన్ని, అందులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలు విద్యకు సంబంధించి ఏ విధానాన్ని ప్రకటించినా మరి అనేక మంది ఏదో ఒక రకంగా దానిపైన దాన్ని విమర్శించేటువంటి ఆలోచించేసేవారు కొన్ని రాజకీయ శక్తులు దేశంలో ఉన్నాయి. 1986లో చేసిన పాలసీ తర్వాత 92లో దాన్ని కొంత సవరించడం జరిగింది. కానీ ఒక విస్తృతంగా ఒక కంప్లీట్ న్యూ విద్యా విధానాన్ని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. నేను చెప్పినట్లుగా, ఇందాక మిగతా వక్తలు కూడా చెప్పినట్లుగా, మనం చూస్తే ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచం అన్నది మనం చూసాం కొద్ది దశాబ్దాల్లో, మనం 86లో ఇంటర్నెట్ అంటే బహుశా ఎవరికి తెలియదు, ఇంటర్నెట్ అసలు అంటే ఎవరికి తెలియదు, అసలు ఇంటర్నెట్ ఆ రోజుల్లో ఈమెయిల్ అన్నా కూడా తెలియదు. దాదాపుగా 90 ఆ ప్రాంతంలోనే కొంచెం ఈమెయిల్ వాడకం అటువంటివి వచ్చాయి. సో మొత్తం మనకు తెలుసు కదా ఇంటర్నెట్ లాంచి టెక్నాలజీ ఏ రకంగా పూర్తి వ్యవస్థల్ని మార్చేసింది, విద్యా వ్యవస్థ పైన కూడా, వైద్య వ్యవస్థ ఇన్ని అన్ని రంగాలపై విస్తృత ప్రభావం చూపింది. అయినా మన విద్యా విధానంలో ఎక్కడ మార్పు రాలేదు. అలాగే మనం చూస్తే కొత్త టెక్నాలజీ డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా ఈ రకంగా. అలాగే మనం చూస్తే ఐటీ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మనం పనిచేసే విధానాన్ని, మన జీవన శైలిని, జీవన విధానాల్ని పూర్తిగా మార్చేసాయి. మనం ఈ రకంగా అనేక మంది మరి 200-300 మంది మిత్రులం వేరు వేరు ప్రదేశాల్లో కూర్చొని ఈ రకంగా సంభాషించుకుంటున్నాం, ఇది గతంలో సాధ్యమయ్యేది కాదు. సో ఇటువంటి విస్తృత పరిణామాలు జరిగిన నేపథ్యంలో మరి విద్యా వ్యవస్థలో మార్పులు మరి అనేక సందర్భాల్లో రావాల్సి ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. మన అన్నట్టు ఏదో చెప్పినట్టుగా ఇట్స్ బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఈ విద్యా విధానం, కొత్త విద్యా విధానాన్ని కనుక మనం అవలంబిస్తే భారతదేశం అందరికీ ప్రపంచంలో అందరికంటే యంగెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి దేశం మనకి. నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కావాలన్నా కూడా మరి మనం 30 సంవత్సరాల క్రితం మేము బడిలో చదువుకున్న విధానమే దాదాపుగా ఈ రోజు కొనసాగింది. నిన్న వరకు 40 సంవత్సరాల సమయంలో పెద్ద మార్పులు రాలేదు ఊహించిన స్థాయిలో.
సో కాబట్టి మన భారతదేశం మరి ప్రపంచ స్థాయిలో మరి ఒక విశ్వగురువులాగా నిలవాలంటే అత్యంత అధిక ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మనం హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం తప్పితే వేరొకటి సాధ్యం కాదు. మనకున్నటువంటి ప్రధాన రిసోర్స్, మనకున్నటువంటి మన మన ప్రజలే మనకున్నటువంటి ప్రధాన రిసోర్స్. సో ఆ హ్యూమన్ రిసోర్స్ని మనం సరిగ్గా డెవలప్ చేసుకోగలిగినట్లయితే మనం ప్రపంచంలోనే పెద్ద శక్తిగా ఎదగటానికి మనకు విద్యా వ్యవస్థ మనకు దోహదపడుతుంది. కనుక మనం ఈ రోజున ఈ ఈ కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విద్యా విధానాన్ని చూసిన వారు ఎవరైనా ఇది 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 ట్రాన్స్ఫర్మేషనల్ పాలసీ, ఇది అంటే గతంలో ఉన్న పాలసీస్ ని కొద్దిగా మార్పులు చేస్తూ మరి సవరిస్తూ చేసినటువంటి విధానం కాదు. లక్షల మందితో మాట్లాడి, 2 లక్షల గ్రామ పంచాయతీతో సంభాషించి, పేరెంట్స్తో మాట్లాడి, ఎడ్యుకేషనలిస్ట్తో మాట్లాడి, మరి బెస్ట్ ఆఫ్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని మరి సంవత్సరాల కాలం పట్టినప్పటికీ కూడా ఈ పాలసీ నిర్మాణంలో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచ స్థాయిలో జరుగుతున్న మార్పులు, రానున్న దశాబ్దంలో కావలసినటువంటి విద్యా అవసరాలని ధ్యాసలో పెట్టుకొని ఈ పాలసీని మనం మన ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. మనం చూసాం కోవిడ్ సందర్భంగా కరోనాలో మరి ఒక పాండమిక్ ఏ రకంగా ప్రపంచ విధి విధానాలని, మన జీవన పద్ధతుల్ని ఏ రకంగా స్తంభింపజేసిందో, వ్యవస్థల్ని ఏ రకంగా మరి ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ధ్వంసం చేసిందో, మరి ఇటువంటి వాటికి సంబంధించి కూడా కొత్త నాలెడ్జ్ కావాలి. నేను చెప్పినట్టుగా ఐటీ రంగంలో కొత్త నాలెడ్జ్ కావాలి. సో కాబట్టి గతంలో మనం నేర్చుకున్న విద్యా విధానంలో వెళ్తే మనం ప్రపంచ స్థాయిలో మరి లీడర్షిప్ పొందేటువంటి ఆస్కారం మనకు లేదు. కనుక ఖచ్చితంగా మనం లెర్నింగ్ వైపు ఒక ప్రధానమైనటువంటి పాలసీలో చేసినటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, ఇది కంటెంట్ లెస్ కంటెంట్, అంటే ఎంతసేపు మనం మీరు ఇందాక చెప్పినట్టుగా రోట్ లెర్నింగ్ అని ఏదో ఒక రకంగా పుస్తకాలు మనం చదవాలి అని సబ్జెక్ట్ వాస్ట్ సబ్జెక్ట్ నేర్పాలన్న ఆలోచన మన విద్యా విధానంలో ఉన్న తప్పితే క్రిటికల్ థింకింగ్ పైన మరి లెర్నింగ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ మన విద్యా విధానంలో మనం పెద్దగా మరి అవర్చుకోలేదు. సో దాన్ని మార్చే దిశగా ఈ కొత్త పాలసీ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మిత్రులు చెప్పినట్టుగా ఇందాక మనం ఒక ఏన్షియంట్ ఇండియాలో కనుక వెళ్ళినట్టయితే మరి ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ మన భారతదేశంలోనే మరి ప్రపంచంలో మొట్టమొదటిగా ఇక్కడే చూశారు. తక్షశిల కానివ్వండి, నలంద, విక్రమశిల, ఇవన్నీ కూడా వరల్డ్ స్టాండర్డ్స్ ఆ రోజున సెటప్ చేశాయి. ఆ రోజున రీసెర్చ్ లో కానివ్వండి, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ లో కానివ్వండి, ఈ సంస్థలు ఈ యూనివర్సిటీ స్థాయిలో అవి ఆ రోజునే మరి ప్రపంచ ఖ్యాతి గడించాయి. అలాగే భారతదేశంలో మనం 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 5వ శతాబ్దం ఈ రకంగా మీరు చూసినట్లయితే ప్రపంచ స్థాయిలోనే చాలా గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ కానివ్వండి, అస్ట్రానమర్స్ కానివ్వండి, ఇటువంటి అనేక మందిని మరి ప్రపంచానికి ఇచ్చినటువంటి ఘనత భారతదేశానికి. చరక, సంస్కృత, ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, చాణక్య, ఇక పేర్లు చాలా పెద్ద లిస్ట్ ఉంది. నిజం చెప్పాలంటే మనం కొన్ని దశాబ్దాల పాటు ఆ తర్వాత ఎప్పుడైతే దేశంలో ఇస్లామిక్ ఇన్వేషన్ వచ్చిందో, మరి ముస్లిం రూల్, తర్వాత పాశ్చాత్య దేశాల రూల్, బ్రిటిష్ రూల్, దీని వలన ఒక రకంగా చెప్పాలంటే మన ఆలోచన విధానం పైన ఒకటి వ్యవస్థ, విద్యా వ్యవస్థల్ని వారికి అనుగుణంగా మార్చిన పద్ధతి ఒకటైతే మన ఆలోచన పద్ధతిలో కూడా మనం కూడా ఇన్నోవేటివ్ థింకింగ్ ని కొంతవరకు మనం విడిచాము. మనం నేర్చుకునే పద్ధతుల్ని కూడా మనం మన పైన ఆ ఏదైతే ఉందో, ఇన్వేజన్ ఏదైతే ఉందో, ఇస్లామిక్ రూల్ ఏదైతే ఉందో, ఫారిన్ రూల్ ఏదైతే ఉందో, అది మన పైన కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రభావితం చేసింది. దాని నుంచి బయటికి రావటానికి చాలా దశాబ్దాల పాటు సమయం మనకి పట్టింది. సో కాబట్టి కొత్త విద్యా విధానంలో మనం చేసినటువంటి ప్రధాన మార్పులు ఏమిటి, వాటి వలన మరి మనం ఎటువంటి ఫలితాలు ఆశిస్తున్నాం, వీటిపైన క్లుప్తంగా కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరందరూ విద్యారంగంలో ఉన్నవారు కనుక, ఉపాధ్యాయులు కనుక, మీలో చాలా మందికి
ఈ విషయాలు చాలా వరకు తెలుసు. కానీ కొన్నైనా మరి నేను చెప్పిన విస్తృతమైన సమాచారంలో కొన్నైనా మీకు మరి అడిషనల్ గా మీకు నాలెడ్జ్ దొరికే అవకాశం ఉన్నది. ఒకటి, మీరు అందరు చెప్పినట్టుగా ఇది ఇంతకు ముందు 10+2 ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ విద్యా విధానం ఉన్నదో దాన్ని ఇప్పుడు మనం ఈ పాలసీ కింద 5+3+3+4 అని ఇంతకు ముందు 6వ సంవత్సరం నుంచి పిల్లవాడికి స్టూడెంట్ విద్యార్థికి కానీ చైల్డ్ కానీ 6 సంవత్సరాల నుంచి మరి 18 సంవత్సరాల వరకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 10+2 విధానం ఉంటే ఈ రోజున దీన్ని 3వ సంవత్సరం నుంచి మనం 4 మొదటి 5 సంవత్సరాలని కూడా మనం ఫౌండేషనల్ ఇయర్స్ గా తీసుకొని కొత్త విధానంలో 5+3+4 అంటే మిడిల్ ఎడ్యుకేషన్ అన్నది మార్పు లేదు దానిలో, అది అలాగే ఉంది 6-8. తర్వాత 8-10 లో మార్పు లేదు, 10-12. కానీ మొదటి 5 తరగతులు ఏదైతే ఉన్నదో గతంలో ప్రైమరీ స్టేజ్ అని మనం 1 నుంచి 5 వరకు అని చెప్పేవాళ్ళం, దాన్ని ఇప్పుడు 2గా డివైడ్ చేసి దానిలోనే 2 ఒకటి ప్రీ ఒకటి మొదటి 3వ సంవత్సరం నుంచి ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దీన్ని మొదటి పిల్లవాడికి 3-6 ఇయర్స్ వరకు దీన్ని ఇప్పుడు ప్రీ స్కూల్ కింద ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. ఇది నాకు తెలిసి మనం చేసినటువంటి మార్పుల్లో ఇది అత్యంత ప్రధానమైనటువంటి మార్పు. ఎందుకంటే దాదాపుగా 85% పిల్లలకి ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది ఎడ్యుకేషన్ దొరకదని చెప్పి అందుకే ఈ సమయంలోనే మనం వారికి సరైనటువంటి అవకాశం కల్పిస్తే వారి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది 6 సంవత్సరాల లోపే జరుగుతుంది అనే శాస్త్రవేత్తలు చెప్పారు. కనుక వారిని మనం డైరెక్ట్గా క్లాస్ 1లో ఇప్పుడు ఎంటర్ చేస్తుంటే వారు దాన్ని సరైనటువంటి క్లాస్ 1 నుంచి సరైనటువంటి వారి అభివృద్ధి జరగటం లేదు. కనుక ఈ 1st 5 ఇయర్స్ ఫౌండేషనల్ గా పెట్టినటువంటిది ఏదైతే ఉందో ఇది ఫస్ట్, ఇది చాలా అత్యంత ప్రధానమైనదిగా చెప్పక తప్పదు. దీనిలో మొదటి 3-6 ఇయర్స్ వరకు ప్రీ స్కూల్ అని, అది అలాగే 6-8 ఇయర్స్ అంటే 2 సంవత్సరాలు 1-2 తరగతుల్ని దీన్ని ఇంతకుముందు 1-5 ఒకటే కేటగిరీ కింద ఉండేది ప్రైమరీ కింద, ఇప్పుడు దాన్ని 2గా విభజించి 1-2 తరగతుల్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లో కలిపి దీన్ని అంగన్వాడీల ద్వారా కానివ్వండి లేదా అంగన్వాడీ సెంటర్స్ ని ప్రైమరీ స్కూల్స్ తో అనుసంధానం చేయటం ద్వారా కానివ్వండి లేదా స్టాండ్ అలోన్ ప్రీ స్కూల్స్ పెట్టడం ద్వారా కానివ్వండి, ఇది కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పైన మనం పెట్టే ఫోకస్ కారణంగా రాబోతోంది. సో ఈ రకంగా 1 అంగన్వాడీ సెంటర్స్, 2 అంగన్వాడీ సెంటర్స్ అలాంగ్ విత్ ప్రైమరీ స్కూల్స్ లో ఉన్నవి, అలాగే స్టాండ్ అలోన్ ప్రీ స్కూల్స్ అని కొత్తగా సెటప్ చేయబోతున్నారు. దీని కింద మొదటిగా అంగన్వాడీ వర్కర్స్ కే ట్రైనింగ్ ఇవ్వాలని, వారిలో ఎవరైతే మరి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో 2 చదువుకుంటారో వారికి కేవలం 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారి చేత ఈ కొత్త విద్యా విధానంలో వారి నుంచి పిల్లలకు శిక్షణ ఇవ్వాలని, ఎవరైతే 2 కూడా పాస్ అయి ఉండరో వాళ్ళకి 1 సంవత్సరం పాటు వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి 1 ఇయర్ డిప్లొమా ఇచ్చి దాని ద్వారా వారిని ఈ ప్రిపరేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కి ప్రిపేర్ చేయాలని చెప్పి పాలసీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి మార్పు. ఈ మార్పు ఖచ్చితంగా చేయడానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే ఈ అంగన్వాడీ వర్కర్స్ అందరినీ ట్రైన్ చేయటము, వాళ్ళందరినీ ఈ యాక్టివిటీకి తయారు చేయడానికి ఖచ్చితంగా కొన్న 2-3 సంవత్సరాల వ్యవధి పట్టే అవకాశం ఉన్నది. ఇంకొక ప్రధానమైనటువంటి ఫోకస్ ఈ మొత్తం పాలసీలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నారు, మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా కానివ్వండి, అంతకుముందు SSA ద్వారా చేసినటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా కానివ్వండి, స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ అనేది బాగా పెరిగింది. ప్రైమరీ స్కూల్స్ లో పర్టికులర్ ప్రైమరీ స్టేజెస్ లో క్లాస్ 1లో ఎన్రోల్మెంట్ బాగా పెరిగింది, కానీ సరైనటువంటి
బేసిక్ ఈవెన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కూడా పిల్లలకు దొరకటం లేదు. పిల్లలకు అది సరైనటువంటి విద్య వారు నేర్చుకోవటం లేదు. అందుకని కొత్త మిషన్ ని ఈ పాలసీలో అనౌన్స్ చేయటం జరిగింది, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్. ఈ మిషన్ ద్వారా మరి గ్రేడ్ 3 క్లాస్ 3వ క్లాస్కు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి మరి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మరి చదవటంలో కానివ్వండి, లిటరసీ అందరికీ తెలిసిందే, రీడింగ్ అండ్ న్యూమరసీ వీటిలో బేసిక్ స్కిల్స్ వచ్చేలా చేయాలి అన్నది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దీనిలో ఇది కాకుండా ఈ ఫౌండేషన్ ఒక సర్వే ఫైండింగ్స్ చెప్పడం జరిగింది. దీని ద్వారా తెలిసింది ఏంటంటే క్లాస్ 8 పిల్లలకు కూడా అనేక మందికి ఈ బేసిక్ స్కిల్స్ అనేవి ఎడ్యుకేషన్ బేసిక్ లిటరసీ అండ్ రీడింగ్ స్కిల్స్ కూడా సంపాదించలేకపోయారు. దీని వలన ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవకాశం ఉన్నది. అందువలన మిడిల్ క్లాస్ వరకు కూడా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ పైన ఫోకస్ పెట్టాలి, 8వ తరగతి వరకు ఈ ఫోకస్ని పెట్టాలి అని చెప్పి ఈ పాలసీ ద్వారా చెప్పడం జరిగింది. మనకు అలాగే టీచర్స్ అవైలబిలిటీ లేదు కనుక టీచర్స్ ప్రధానమైనటువంటి క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ పెరగాలంటే మరి టీచర్స్ స్ట్రెంగ్త్ అవసరము, అలాగే టీచర్స్కి సొసైటీలో వారికి సరైనటువంటి రెస్పెక్ట్ ఉండటం కూడా అవసరం. కనుక ఈ పాలసీలో మరి టీచర్స్ స్ట్రెంగ్త్ని ఏ రకంగా పెంచాలి, టీచర్స్ కెపాసిటీని ఏ రకంగా పెంచాలి, మరి టీచర్స్ సొసైటీలో వారికి ఉన్నటువంటి రెస్పెక్ట్ని ఏ రకంగా మరలా ఒక రకంగా పునరుద్ధరించాలి, అలాగే టీచర్స్కి కెరీర్ అడ్వాన్స్మెంట్ అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, దీనిపైన చాలా విస్తృతంగా ఈ పాలసీలో చర్చించడం జరిగింది. సో మీ అందరికి కూడా ఖచ్చితంగా టీచర్స్గా పనిచేసే మీరందరికీ కూడా, మీరందరూ ప్రధానమైనటువంటి విద్యా వ్యవస్థలో మీది ప్రధానమైనటువంటి పాత్ర కనుక ఈ పాలసీ కనుక మీరు చదివినట్లయితే దీనిలో మీకు ఉన్నటువంటి అనేక అవకాశాలు తప్పనిసరిగా దీని నుంచి మీకు ఈ విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీచర్స్ని మనం బెస్ట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం విద్యారంగంలోకి, అలాగే ఉపాధ్యాయులకు సొసైటీలో మేము చదువుకున్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు మరి ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఈ రోజున అటువంటి పరిస్థితి సొసైటీలో లేదు అని అనిపిస్తుంది. నాకు ఒక వ్యక్తిగా నాకు అనిపించింది అనే అనుభవం చూసింది అది. మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, మున్సిపల్ స్కూల్స్లో, పంచాయత్ స్కూల్స్లో టీచర్లకు ఉండేటువంటి గౌరవం, ఆ ప్రాంతంలో ఉండేటువంటి టీచర్లకు ఉన్నటువంటి ఒక ఒక గుర్తింపు, అది ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మనం రెస్టోర్ చేయవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి టీచర్స్ పైన ప్రధానమైనటువంటి ఫోకస్ ఈ పాలసీ పెట్టబోతోంది. టీచర్ వేకెన్సీస్ని ఒక టైం బౌండ్ మేనర్లో ఫిల్ చేయాలి అన్నది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ పాలసీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది. అలాగే వీలైనంత వరకు టీచర్స్ లోకల్ టీచర్స్ని అపాయింట్ చేయాలని, అక్కడ లోకల్గా నివసించేవారు, లోకల్ స్థితిగతులు తెలిసిన వారు, లోకల్ మరి పరిస్థితుల గురించి తెలిసిన వారు, భాష గురించి తెలిసిన వారు, వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి ఎంప్లాయింగ్ లోకల్ టీచర్స్ అని చెప్పి స్పెషల్ అటెన్షన్ దానికి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కూడా ఈ పాలసీలో చెప్పడం జరిగింది. అలాగే టీచర్ పీపుల్ టీచర్ రేషియో, ఇది మనకు తెలుసు జనరల్గా ప్రిఫర్డ్ లెవెల్ ఏంటంటే 30:1, 30 మంది ప్రతి విద్యార్థులకి ఒక టీచర్ ఉండేట్టుగా. కానీ ఈ పాలసీలో ఏం చెప్పడం జరిగిందంటే మరి అనేక ప్రభుత్వ పాఠశాలల్లో యాక్చువల్గా టీచర్ పీపుల్ రేషియో అనుకున్న దానికంటే చాలా తక్కువ ఉన్నది. అనేక స్కూల్స్లో కూడా వయబిలిటీకి తగ్గ సంఖ్యలో విద్యార్థులు లేరని, అనేక ప్రాథమిక పాఠశాలల్లో అనేక క్లాసుల్లో ఒకరే టీచర్ అనేక క్లాసులకి మరి పాఠ చెప్పవలసిన అవసరం వస్తుందని, ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ ఉండటం కారణంగా. సో కాబట్టి పాలసీ ఈ విషయాలన్నిటిపైన కూడా విస్తృతంగా చర్చించింది, ఏ రకంగా మరి తక్కువ సంఖ్య ఉన్నటువంటి స్కూల్స్లో మనం ఏ రకంగా మరి స్టూడెంట్ స్ట్రెంగ్త్ని పెంచటమా, లేక స్కూల్స్ని 2-3 స్కూల్స్ని కలిసి ఇంటిగ్రేట్ చేయటమా, ఒక సెకండరీ స్కూల్ కిందే కొన్ని మరి ఎలిమెంటరీ స్కూల్స్ని వాటిని అన్నిటినీ
వాటిని సంఘటితం చేసి మరి స్టూడెంట్ స్ట్రెంగ్త్ పెంచటమా, 5-10 కిలోమీటర్ల రేడియస్ లో, ఇవి అనేక అనేక ఆలోచనలు ఈ విద్యా ఈ కొత్త విద్యా విధానంలో వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. కాకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలతో రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి వాటికి స్థానికంగా ఏ అనుగుణంగా ఉంటుందో వాటిపైనే వారు ఫోకస్ చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, దీనిలో భాగంగా మరి కల్చర్ ఆఫ్ రీడింగ్ అని విద్యార్థుల్లో మరి విస్తృతంగా చదివే అలవాటు పెంపొందింప చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చెప్పడం జరిగింది. దానికోసం విస్తృతంగా మరి లైబ్రరీస్ కానివ్వండి, స్కూల్స్లో అన్ని రకాల పుస్తకాలు నవలలు ఇవన్నీ అవైలబుల్ ఉండేలా విస్తృతంగా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పింది. అలాగే పబ్లిక్ లైబ్రరీస్లో, స్కూల్ లైబ్రరీస్లో కూడా విస్తృతంగా వాటిని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పింది. డిజిటల్ లైబ్రరీస్ని కూడా సెటప్ చేయాలని చెప్పింది. స్కూల్ లైబ్రరీస్లో పర్టికులర్లీ విలేజెస్లో కేవలం స్కూల్స్కే కాకుండా కమ్యూనిటీకి కూడా మరి నాన్ స్కూలింగ్ అవర్స్లో మరి ఆ లైబ్రరీస్ ఉపయోగపడేలా అటువంటి లైబ్రరీస్ని కూడా సెటప్ చేస్తామని చెప్పింది. అదే ఇది చూస్తే మీరు ఒకవైపు విద్యార్థులకు ఎర్లీ చైల్డ్హుడ్ సమయం నుంచి వారికి కేవలం మరి పుస్తకాలు ద్వారా విద్య నేర్పడం కాకుండా వారికి ఎర్లీ స్టేజెస్లో ప్రీ స్కూల్ స్టేజ్లో వారి ప్రీ ప్రిపరేటరీ స్టేజ్లో ప్రీ ప్రైమరీ స్టేజ్లో వారికి ముఖ్యంగా మరి వస్తువుల ద్వారా కానీ యాక్టివిటీస్ ద్వారా కానీ వారికి ఇటువంటి కొత్త వారి విద్యపై ఒక అభిరుచి కలగజేయాలని ఎర్లీ చైల్డ్హుడ్తో పుస్తకాలని తర్వాతే కేవలం మరి 3వ తరగతి నుంచే కొన్ని పాఠ్యాంశాలని వారికి ఇంట్రడ్యూస్ చేయాలని, ఈ రకంగా రకరకాలుగా ఏ స్థాయిలో ఎక్కడ ఎటువంటి కరికులం ఉండాలి కొన్ని వివరాలు చెప్తాను. కరికులం అండ్ పెడగాజీ ఇన్ స్కూల్స్ ఏ స్థాయిలో ఏది ఉండాలి, దీన్ని మొత్తం రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మీరంతా విద్యా మీరంతా ఉపాధ్యాయులు కనుక ఇది ఖచ్చితంగా మీ అందరికీ సంబంధించిందే. దీనిలో ఫౌండేషనల్ స్టేజ్లో కూడా రెండు పార్ట్స్గా దాన్ని విభజించడం జరిగింది. మొదటి 3 ఇయర్స్ ఆఫ్ అంగన్వాడీ ప్లస్ 2 ఇయర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్ 1వ తరగతులు. మొదటి 3 ఇయర్స్ అంగన్వాడీలో వచ్చేసరికి నేను చెప్పినట్టుగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అది నేర్పిస్తారు. తర్వాత 2 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేటరీ స్టేజ్, తర్వాత వచ్చేసరికి గ్రేడ్ 3-5 ప్రిపరేటరీ స్టేజ్లో, మిడిల్ స్టేజ్లో, సెకండరీ స్టేజ్లో, ఏవైతే ఫస్ట్ ఫౌండేషనల్ స్టేజ్లో నేను చెప్పినట్టుగా 5 సంవత్సరాల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, తర్వాత ప్రిపరేటరీ స్టేజ్లో 3-5 క్లాస్లో లైట్ టెక్స్ట్ బుక్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, అంటే పెద్ద హెవీ కాకుండా అలాంగ్ విత్ అదర్ యాక్టివిటీస్ ఇవి ఇంట్రడ్యూస్ చేయటం. మిడిల్ స్టేజ్ వచ్చేసరికి 6-8 క్లాస్ వచ్చేసరికి సబ్జెక్ట్ టీచర్స్ని కేవలం 6-8 బహుశా నేను ఇప్పుడు కూడా అదే సిస్టమ్ ఉందనుకుంటాను. సో మిడిల్ స్టేజ్లో సబ్జెక్ట్ టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేయటము. సెకండరీ స్టేజ్లోకి వచ్చేసరికి 4 ఇయర్స్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ స్టడీ, 9th to 12th వచ్చేసరికి మన రాష్ట్రంలో బహుశా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే బహుశా 10th వరకే కన్సిడర్ చేస్తారనుకుంటాను, బట్ 4 ఇయర్స్ ఆఫ్ ఇక్కడ ఓవరాల్ నేషనల్ పర్స్పెక్టివ్లో చూస్తే 9, 10, 11, 12 ఈ 4 ఇయర్స్ని కూడా మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గ్రేటర్ సబ్జెక్ట్ డెప్త్ ఇస్తూ ఆ 4 ఏళ్ళు నేర్పించాలి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి విచార ఆలోచన. గతంలో కంటే విస్తృతంగా కంటెంట్ తగ్గించాలి అన్నది ఈ పాలసీ యొక్క ఖచ్చితమైనటువంటి ఒక విధానం. అంటే ఇంతకుముందు మరి అనేక విస్తృతంగా వారికి అసలు ఏమాత్రం వెసులుబాటు లేకుండా గ్యాప్ లేకుండా పూర్తి స్థాయిలో మరి వారు సబ్జెక్ట్ రోట్ లెర్నింగ్ చేయవలసి ఉండేది, లేదా 100, maybe 50, 60 పాఠాలు కూడా చదవాల్సి వచ్చేది. ఇప్పుడు అది తగ్గించాలి అని విస్తృతంగా తగ్గించాలి అని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. రెడ్యూసింగ్ ద కంటెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ని, కంటెంట్ని తగ్గించి క్రిటికల్ థింకింగ్ని, అలాగే వారు యాక్టివిటీ బేస్డ్ విధానం పైన ఫోకస్ పెట్టాలి తప్పితే కేవలం రోట్ లెర్నింగ్ సబ్జెక్ట్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టకూడదు అన్నది ఈ కొత్త విధానం యొక్క ఆలోచన. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, డిస్కషన్ బేస్డ్ లెర్నింగ్, అనాలిసిస్ బేస్డ్ లెర్నింగ్ ఇవన్నీ కూడా, అంటే
చాలా వరకు ప్రాక్టికల్ ఓరియంటేషన్ గా ఉండేలా చేయాలి. తప్పితే దీన్ని కేవలం మరి పాఠాలు చదువుకొని మరి డిస్క్రిప్టివ్ గా ఆన్సర్స్ రాయడం వరకు కాకుండా దీన్ని అప్లికేషన్ చేయాలి అన్నది. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద న్యూ పాలసీ. దీనిలో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ట్స్, ఆర్ట్స్ ని కూడా మరి అనేక రకమైనటువంటి ఆర్ట్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, పెయింటింగ్ కానివ్వండి, ఇతర జాయ్ఫుల్ వేస్ ఆఫ్ లెర్నింగ్, వాడిని ఏ రకంగా మరి కరిక్యులర్ యాక్టివిటీస్ ఏ రకంగా ఇంటిగ్రేట్ చేయాలి, స్పోర్ట్స్ ఏ రకంగా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ కూడా విస్తృతంగా దీనిలో పెట్టడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి సజెషన్ దీనిలో ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వాలకి సెమిస్టర్ బేస్డ్ సెమిస్టర్ అకాడమిక్ ఇయర్ ఫుల్ ఇయర్ కాకుండా సెమిస్టర్ లేదా షార్టర్ మాడ్యూల్స్ లో మరి ఈ ప్రతి స్టేజ్ లో కూడా, కేవలం ఇది సెకండరీ స్టేజ్ అనే కాదు, ప్రతి స్టేజ్ లో కూడా మరి లోకల్ పద్ధతి, లోకల్ అవసరాలకు, లోకల్ కండిషన్స్ కి అనుగుణంగా దీన్ని వీలైతే సెమిస్టర్ బేస్డ్ కానివ్వండి లేదా యూ కాల్ ఇట్ సంథింగ్ ఎల్స్ మాడ్యూల్ బేస్డ్ సిస్టమ్ గా కానివ్వండి, అకాడమిక్ ఇయర్ గా దీన్ని తయారు చేయాలి అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి సూచన చేయడం జరిగింది. ఇక లాంగ్వేజెస్ విషయంలోకి వచ్చేసరికి ఇందాక ఇతరులు చెప్పినట్టుగా 8వ తరగతి వరకు ఖచ్చితంగా, ఆ తర్వాత అవకాశం ఉంటే 8వ తరగతి వరకు లేదా ఈవెన్ బియాండ్, ఆ తర్వాత కూడా మరి మాతృభాషలో మరి చదువు నేర్పించాలి లేదా మాతృభాష లేక స్థానిక అక్కడ ఆ ప్రాంత భాష ఏదైతే ఉందో దానిలో మరి పూర్తి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనే అది ఉండాలి అని ఒక సూచన చేయటం జరిగింది. ఇది బైండింగ్ అని చెప్పలేదు పాలసీ, బట్ కానీ ఖచ్చితంగా మాతృభాషలో కానీ ప్రాంత భాషలో కానీ ఇది ఉంటే బాగుంటుంది, ఇది వారి వారి లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్కి, వారి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్కి ఇది దోహదపడుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఎన్సీఆర్టీ మరి అన్ని తరగతులకి మరి పాఠ్యాంశాలు, పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మరి అనేక భాషల్లో లోకల్ కంటెంట్తో, లోకల్ ఫ్లేవర్తోనూ ఎన్సీఆర్టీ తయారు చేస్తుంది. దీన్ని ఇది ఒక నాకు తెలిసి ఇది అన్ని భాషల్లో అవైలబుల్ ఉంటాయి. వీటికి సాఫ్ట్ కాపీస్ కూడా డౌన్లోడబుల్ ఫామ్లో అవైలబిలిటీ ఉంటాయి. ప్రింటెడ్ బుక్స్ కూడా వీలైనంత తక్కువ ధరకి ప్రింటెడ్ కాస్ట్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పింది సమయానికి, ఎందుకంటే గతంలో ఎన్సీఆర్టీ బుక్స్ అవైలబిలిటీ ఉన్నా సమయానికి వచ్చేవి కావు అని ఒక ఒక క్రిటిసిజం ఉండేది. ఖచ్చితంగా సమయానికి ఇచ్చేలాగా ప్లాన్ చేస్తామని చెప్పింది. అలాగే స్టూడెంట్ అసెస్మెంట్ వచ్చేసరికి ఇంతకు ముందు లాగా కాకుండా పూర్తిగా సమ్మేటివ్ అసెస్మెంట్, అంటే ఇయర్ ఎండ్ లో కేవలం ఒక పరీక్ష ద్వారా వారు చేసినటువంటి వారి అచీవ్మెంట్ని మరి అసెస్ చేయటం కాకుండా వారికి ఒక రకంగా కంటిన్యూస్ అసెస్మెంట్ ఉండేలా, అలాగే వారి కాంపిటెన్స్, వారు నేర్చుకున్నటువంటి దానిపైన ఈ అసెస్మెంట్ ఉండాలి. తప్పితే అంత కేవలం అది వారు ఒక పరీక్ష రూపంలో, కేవలం ఒక రిటర్న్ పేపర్ రూపంలో రాస్తే ఇచ్చేదానిలా కాకుండా వారు నిజంగా ఏ మేరకు నేర్చుకున్నారు అన్నది టెస్ట్ చేసేదానిలాగా ఉండాలి అని ఒక ప్రధానమైనటువంటి సూచన చేయటం జరిగింది. అలాగే ప్రోగ్రెస్ కార్డులు కూడా పిల్లలకి ఏవైతే ఇస్తారో వాటిలో ప్రోగ్రెస్ కార్డుని కేవలం వారి సబ్జెక్ట్ మార్క్స్ వరకే పరిమితం చేయకుండా వారు అన్ని రంగాల్లో, అది యాక్టివిటీస్లో కానివ్వండి, ఇతర యాక్టివిటీస్లో వారు చేసినటువంటి చూపించినటువంటి ప్రతిభ, వారికి ఉన్నటువంటి స్కిల్ని, దాన్ని కూడా దీనిలో ప్రోగ్రెస్ రిపోర్ట్లో 360 degree మెషర్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అది చేయాలి అని చెప్పి బ్రాడ్గా చెప్పడం జరిగింది. అలాగే బోర్డ్ ఎగ్జామ్స్, ఇది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. ఖచ్చితంగా ఒకే సమయంలో ఒకే ఎగ్జామ్ రాయటం వలన వారికి విస్తృతంగా వారి పైన ప్రెషర్ ఉంటుంది కనుక పిల్లల పైన, మరి అవసరమైతే ఎగ్జామినేషన్స్ ఒకే సంవత్సరంలో 2 సార్లు అవకాశం కల్పించి వారు ఎవరైనా 2వది రాస్తే బెస్ట్ ఆఫ్ ది 2 వారికి అవకాశం ఇచ్చేలా కూడా పెట్టచ్చు. దీని ద్వారా వారి పైన ఒక ఎగ్జామ్ రాసి సరిగ్గా మార్క్స్ రాకపోతే మా పరిస్థితి ఏమిటి అన్న భయాందోళనలు వారి నుంచి తొలగించే విధంగా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. టీచర్స్ కంటిన్యూస్ గా టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ప్రతి టీచరు కనీసం ప్రతి సంవత్సరం 50 గంటల పాటు వారికి మరి ఒక ట్రైనింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే విధంగా వారికి అవకాశ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ ప్రైమరీ స్టేజ్ టీచర్స్ ఉంటే
వారు ఎలిమెంటరీ స్టేజ్కి వెళ్తే తప్పితే వారికి ప్రమోషన్ వచ్చేది కాదు, లేదా అటువంటి పరిస్థితులు బహుశా ఉన్నాయేమో. దీనిలో ఏం చెప్పారంటే అదే లెవెల్లో టీచ్ చేసినప్పటికి కూడా మరి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవాల్యుయేషన్ ద్వారా వారికి వారికి అవకాశాలు కల్పిస్తామని, అలాగే వర్టికల్ మొబిలిటీ ఆఫ్ టీచర్స్ బేస్డ్ ఆన్ మెరిట్ అంటే టీచర్ల నుంచి వారు ఇతర మరి బీఆర్సీస్కి కానివ్వండి, క్లస్టర్ రిసోర్స్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, డయట్స్ లో కానివ్వండి, లేదా ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కానివ్వండి, కానీ వారికి ప్రతిభ ఆధారంగా వారిని ఇటువంటి వర్టికల్ మూవ్మెంట్ కూడా వారికి ఆస్కారం కల్పిస్తామని చెప్పి ఈ పాలసీ ద్వారా తెలియచేయటం జరిగింది. సో నిజంగా చెప్పాలంటే టీచర్ పిల్లలకి ఏ విధమైనటువంటి, స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి విస్తృత మరి లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ పాలసీ ద్వారా మరి రూపొందించబడ్డాయో, అదే విధంగా టీచర్స్ విషయంలో కూడా, ఎందుకంటే టీచర్సే కదా పిల్లల్ని ఈ విద్యా విధానం ద్వారా వారికి విద్యాభ్యాసం చేయవలసింది, విద్యను వారికి ఇవ్వవలసిన టీచర్సే కనుక టీచర్స్ పైన విస్తృతంగా ఈ పాలసీలో ఫోకస్ చేయడం జరిగింది. దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక 4-year బిఎడ్ ప్రోగ్రామ్స్ ని అన్ని యూనివర్సిటీల్లోనూ కూడా మరి దీన్ని ఒక ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మల్టీ డైమెన్షనల్ లెర్నింగ్ అనేది మనం ఇప్పుడు ఫోకస్ పెడుతున్నాం కాబట్టి, మల్టీ సబ్జెక్ట్ మల్టీ సెక్టోరల్ అప్రోచ్ ఉంది కాబట్టి అన్ని యూనివర్సిటీస్ లో కూడా 4-year బిఎడ్ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేయాలని, తద్వారా టీచర్స్ కి మరి మల్టీ సబ్జెక్ట్ మల్టీ ఫ్యాసిటేట్ ఎక్స్పోజర్ వారికి ఇవ్వాలని, అలాగే డిగ్రీ చదివిన వారికి అయితే మరి బిఎడ్ ట్రైనింగ్ కోసం 2 ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయాలని, అలాగే 4 డిగ్రీ ప్రోగ్రామ్ చదివిన వారికి 1-year బిఎడ్ ప్రోగ్రామ్ చేయాలని. సో అలాగ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిఎడ్ ప్రోగ్రామ్స్ రూపకల్పన కూడా ఈ పాలసీలో చేయటం జరిగింది. వీటిని ఇంకొకటి, ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏవైతే కోచింగ్ సెంటర్స్ పేరుతో ఏవైతే విద్యా విధానాన్ని గతంలో ఉన్న విద్యా విధానాన్ని పూర్తిగా వాటికి అనుగుణంగా మార్చుకున్నాయో, ఏవైతే పూర్తిగా మరి రోట్ లెర్నింగ్ పైన ఆధారించే ట్రైనింగ్ ఇస్తున్నాయో, వాటికి కొత్త పాలసీ ద్వారా మరి పూర్తిగా దానికి ఒక రకంగా చెప్పాలంటే చరమగీతం పాడే అవకాశం ఉంటుంది అని ఈ పాలసీ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. సో కాబట్టి నేను ప్రధానంగా మీకు చెప్పినట్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాను. దీనిలో ఒక రకంగా సమప్ చేయాలి అంటే ప్రధానంగా ఉన్నటువంటి మార్పుల్లో ఇది 10+2 నుంచి 5+3+3+4 విధానం, ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక స్ట్రక్చరల్ చేంజ్ అని చెప్పాలి, ఇది మేజర్ స్ట్రక్చరల్ చేంజ్ గా చెప్పాలి. రెండవది మరి దీనికోసం ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం మరి అంగన్వాడీ సెంటర్స్ ని మరి అనుసంధానం చేయటం, అంగన్వాడీ సెంటర్స్ ని కూడా స్ట్రెంగ్థెన్ చేయటం, మరి పిల్లలు క్లాస్ 1 ఎంటర్ అయ్యేక ముందే అంతకు ముందే వారిని ప్రిపేర్ చేయటం అన్నది ఖచ్చితంగా ఈ కొత్త విధానంలో ఒక పెను మార్పు అని చెప్పాలి. మరొకటి, ఓవరాల్ గా అన్ని లెవెల్స్ లో కూడా అటు ప్రైమరీ అటు సెకండరీ 12th స్టాండర్డ్ వరకు అన్ని స్టేజెస్ లో కూడా ఫోకస్ మరి కంటెంట్ నుంచి ఖచ్చితంగా మరి లెర్నింగ్ వైపు, కంటెంట్ నుంచి మరి లెర్నింగ్ వైపు ఫోకస్ షిఫ్ట్ చేస్తూ మరి టీచింగ్ పద్ధతుల్ని కొత్త పద్ధతుల్ని అలవాటు చేసే విధంగా మరి పిల్లల్లో విద్యార్థుల్లో ఆలోచన విధానాన్ని పెంపొందించే విధంగా, వాళ్ళలో కొత్త రకంగా కొత్తగా ఆలోచించేటువంటి జిజ్ఞాస పెంచే విధంగా, కొంత వారికి మల్టీ సెక్టోరల్ అప్రోచ్ వారికి మల్టీ సబ్జెక్ట్ ఎక్స్పోజర్ దొరికే విధంగా, కేవలం చదివే సబ్జెక్టులే కాకుండా ఇతర సబ్జెక్టుల పైన కూడా అవగాహన కలిగే విధంగా, అదే కాకుండా మరి ఈవెన్ 10 ఆఫ్ నో బ్యాగ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు, అంటే 10 పాటు పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఈవెన్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా లోకల్ గా ఉండేటువంటి ఏదన్నా స్కిల్ ఏదైనా వర్క్షాప్ కి వెళ్ళటం కానీ, ఎవరి దగ్గర నుంచి ఏదైనా లోకల్ ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళటం కానీ, లోకల్ యాక్టివిటీస్ గురించి లోకల్ స్కిల్స్ గురించి వారికి తెలుసుకునే విధంగా 10 ఆఫ్ నో బ్యాగ్ డేస్ అన్నమాట దానిలో వారికి. సో ప్రతి విద్యార్థి స్కూల్ నుంచి బయటకు వచ్చే సమయానికి వారికి ఏదో ఒక కొత్త స్కిల్, వారికి ఖచ్చితంగా వారికి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీ మీద స్కిల్ నేర్చుకొని వారు స్కూల్ నుంచి బయటకు వచ్చే విధంగా విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. సో ఇది
విస్తృతమైనటువంటి ఈ మార్పు మరి ఇంప్లిమెంటేషన్ లో ఖచ్చితంగా సమయం పట్టే అవకాశం ఉన్నది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నాకు తెలిసి ఇప్పటికీ వారి అబ్జర్వేషన్స్ ని, టీచర్స్ ని, అందరూ స్టేక్ హోల్డర్స్ ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి వారి ఇంప్లిమెంటేషన్ గురించి వారి అభిప్రాయాలని, వారి సూచనల్ని పంపమని చెప్పడం జరిగింది. ఇవి రాగానే ఖచ్చితంగా మరి ఇంప్లిమెంటేషన్ కూడా ఒక టైం ఫ్రేమ్ తో పాటు స్పష్టంగా దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. సో నాకు ఇచ్చిన ఈ సమయంలో కొన్ని ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం చేశాను. ఐ హోప్ ఐ బీన్ ఏబుల్ టు గివ్ సమ్ అడిషనల్ ఇన్పుట్స్, ఇన్ఫర్మేషన్ తెలియని చెప్పాను అనుకుంటాను. ఏదన్నా ప్రశ్నలు ఉంటే మరి మీ అవకాశం ఉంటే, ప్రశ్నోత్తరాల అవకాశం ఉంటే వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.